ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ RRR ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతోంది. ఎన్నో అవార్డ్స్ సాధిస్తోంది. ఆస్కార్ కు అరుగు దూరంలో ఉన్నారు. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పర్ఫార్మెన్స్ గురించి అవతార్ దర్శకుడే ప్రశంసలతో ముంచెత్తాడంటే చరణ్ ఏ స్థాయికి ఎదిగాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతేకాదు ఆస్కార్ తర్వాత ఆస్కార్ అంతటి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సాధించింది RRR టీం. చరణ్ నటనకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. అటువంటి రామ్ చరణ్ సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇద్దాం అనుకున్నాడట. అయితే మెగా ఫ్యాన్స్ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇదంతా RRR కంటే ముందు ఇక విశ్లేషణకు వస్తే అమెరికాలో RRR అదరగొడుతోంది. ఆస్కార్ ప్రమోషన్స్ కోసం ఈ సినిమాను రిలీజ్ చేస్తూ రిలీజ్ అయిన థియేటర్స్ కి వెళ్లి సందడి చేస్తున్నారు RRR టీం. ఇక ఎస్ఎస్ రాజమౌళి గారు చరణ్ వెళ్లి అక్కడ ఆడియన్స్ తో మాట్లాడుతున్నారు. వెరీ రీసెంట్ గా లాస్ ఏంజలస్ లలోని ఓ ప్రముఖ థియేటర్ లో RRR సినిమా షోను వేశారు. ఆ తర్వాత రామ్ చరణ్ రాజమౌళి అక్కడ ప్రేక్షకులతో సరదాగా మాట్లాడారు. అంతేకాదు ఆడియన్స్ అడిగిన పలు సరసనలకు సమాధానం కూడా చెప్పారు టీం. ఇక ఇదిలా ఉండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ క్రేజ్ ప్రస్తుతం నెట్ లో వైరల్ అవుతోంది. అమెరికాలో ఆయన క్రేజ్ చూసి షాక్ అవుతున్నారు అంతా. మరొక సెలబ్రిటీలు స్పందిస్తున్న వేళ తాజాగా శ్రీ వెంకయ్యనాయుడు గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మన ఇండియన్ సినిమా పేరు మారుమోగిపోతోంది. అందులోనూ తెలుగు హీరో అయిన రామ్ చరణ్ కి దక్కుతున్న గౌరవాలు నిజంగా అద్భుతం. గొప్ప వ్యక్తులకే ఇలా జరుగుతాయి అటోరట శ్రీ వెంకయ్యనాయుడు గారు. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది.